కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వడం లేదంటూ అక్కడ గగ్గోలు పెట్టడం మనం చూస్తున్నాం. కూల్చివేతల్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల రూపాయలతో క్యాటరింగ్ స్టాల్ పెట్టుకున్నామంటూ ఒక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తున్నామంటోంది హైడ్రా. కానీ తమకు కనీస సమయం ఇచ్చినా కనీసం సామాన్లైనా తీసుకుని వెళ్ళిపోతాం, ఆ టైం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వారు బాధితులు కన్నీరు మున్నీరవ్వడం మనం విజువల్స్లో చూస్తున్నాం. జేసీబీలతో కూల్చివేతల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు, నమకు అందలేదంటున్నారు. మరికొందరు సమయం కాలంటూ బాధితులు చెప్తున్నారు, కానీ మాకు నోటీసులు ఇవ్వలేదు, కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు, అడిగే గడువు కూడా ఇవ్వట్లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. ఆమె రాత్రి వెహికల్ ఆపేసి లేదు.